హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఓన్ బాస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇకపోతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపడాలని మీ యొక్క సమయం వృధా కాకూడదని నేను బిజినెస్ గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏమిటి అంటే మీరు నా యొక్క వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసినట్లయితే ఆ బిజినెస్ గురించి మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి నేను చేసే ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు బిజినెస్ చేయొచ్చు చేయకూడదు అన్న విషయం గురించి మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలోని నేను ఎలా మాట్లాడుతున్నాను నా వాయిస్ ఎలా ఉంది పైన కనిపించే పిక్చర్స్ ఎలా ఉన్నాయని కాకుండా నేను చెప్పే బిజినెస్ ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అన్న దాని గురించి ఆలోచించినట్లయితే మీరు ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ ఇకపోతే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే చింతపండు వ్యాపారం ఫ్రెండ్స్ ఈ చింతపండు వ్యాపారం ఎలా చేయాలి ఈ చింతపండు వ్యాపారం చేయాలంటే ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి ఈ చింతపండు వ్యాపారం చేయాలంటే అందులో ఉన్న ఇబ్బందులు ఏమిటి ఈ చింతపండు వ్యాపారం చేయడానికి గల కారణాలు ఏమిటి దాని యొక్క ఉన్న డిమాండ్ ఏమిటి ఎందుకు అంత డిమాండ్ ఉంది చింతపండుకి అనే విషయాలు మనం ఈరోజు మన ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఎందుకు ఈ చింతపండు వ్యాపారానికి అంత డిమాండ్ ఉంది అంటే ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ రైతులు ఎవ్వరూ కూడా ఈ చింతపండు చెట్లు నాటడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చింతపండు చెట్లు నాటాలంటే చాలా ఎక్కువ స్థలం కావాలి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ స్థలం కావాలి అందువల్ల ఏంటంటే రైతులు ఎవరు కూడా ప్రత్యేకించి చింతపండు చెట్లు అంటే ఎవరో నాటరు ఫ్రెండ్స్ మనం కూడా చూసిన ఏరియాలోని చింత చెట్లు ఎక్కడో ఉంటాయి ఫ్రెండ్స్ అంతే తప్ప కానీ సాధారణంగా చింత చెట్లు అంతలా కనిపించవు అయితే ఫ్రెండ్స్ మరి ఈ చింతపండు అనేది ఏంటంటే అందరూ వాడుతున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా చింతపండు వాడకుంటే ఉంటుంది ఫ్రెండ్స్ మరి అటువంటిప్పుడు చింతపండుకి డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా చింతపండుకి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్ మరి అంతగా డిమాండ్ ఉన్నటువంటి ఈ చింతపండు మనకి ఎక్కడ చౌకగా దొరుకుతుంది ఎక్కడ ఈజీగా దొరుకుతుంది ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందని చెప్పేసి మనం చూసినట్లయితే విశాఖపట్నం జిల్లాలోని ఫారెస్ట్ ఏరియా అయిన లమ్మసింగి చింతపల్లి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా తక్కువ రేటుకి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎంత తక్కువ రేటుకి దొరుకుతుందంటే ఫ్రెండ్స్ ఒక కేజీ వచ్చేసి కేవలం ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మనం ఈ చింతపండు మార్కెట్లో చూసుకున్నట్లయితే కేజీ వచ్చేసి వంద రూపాయలు ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కేవలం ముప్పై రూపాయలకి దొరుకుతుంది కాబట్టిగా మనం మార్కెట్లోకి వెళ్ళి ఎనభై రూపాయలకి డెబ్బై రూపాయలకి లేదా అరవై రూపాయలకి లేదా యాభై రూపాయలకి అమ్మినా సరే మనకి లాభమే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరే కొనడానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మీకు ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావాలి ఫ్రెండ్స్ డౌట్ ఏమిటి అంటే మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు మనం కేవలం టెన్ పర్సంటేజ్ లాభమే వస్తుంది ఫ్రెండ్స్ అంటే మనం వంద రూపాయలు పెట్టుబడి పెడితే మనకి ఇంచుమించిగా నూట పది రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ కానీ ఈ చింతపండు వ్యాపారంలో ఏమిటంటే మనం వంద రూపాయలు పెట్టుబడి పెడితే మనకి మూడు వందల రూపాయల వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు వస్తుంది ఈ మూడు వందల రూపాయల వరకు ఇలా ఇంత లాభం ఉన్నప్పుడు అందరూ ఇదే బిజినెస్ చేస్తారు కదా మనం మాత్రమే చేస్తామంటే ఫ్రెండ్స్ దీనికి ఒక ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ ఆ ప్రాసెస్ ఏమిటంటే మనం ఫారెస్ట్ నుంచి తెస్తున్నాం ఫ్రెండ్స్ వరకు అంటే చింతపండు అనేది మనం ఫారెస్ట్ నుంచి కింద తెస్తున్నాం ఫ్రెండ్స్ ఫారెస్ట్ నుంచి కిందకి మనం తెచ్చేటప్పుడు కొన్ని చెక్ పోస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చెక్ పోస్ట్లు అంటే టానస్ అంటారు కదా టానస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ టానస్ దగ్గర మనం ఈ చింతపండు అనేది మనం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర తీసుకొని ఫైన్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫైన్ అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనం ఫారెస్ట్లో ఏదైనా ఒక సరుకు కొనాలంటే మనకి జీసీసీ నుంచి సర్టిఫికేట్ కావాలి ఫ్రెండ్స్ జీసీసీ నుంచి సర్టిఫికేట్ ఏంటి ఈ జీసీసీ అంటే గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చెప్పేసి గిరిజనుల దగ్గర ఎటువంటి సరుకు అయినా సరే వాళ్ళే కొనాలని చెప్పేసి ఒక రూల్ ఫ్రెండ్స్ అయితే మనం జీసీసీ వర్క్ దగ్గరికి వెళ్ళి మేము గిరిజనుల దగ్గర నుంచి సరుకు కొంటామని చెప్తే వాళ్ళు మనకి ఎటువంటి అమౌంట్ తీసుకోకుండానే మనకి లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ జీసీసీ నుంచి అనుమతి పత్రం మీరు పొందాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని ఒక లెటర్ తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చినట్లయితే వారు మీకు లైసెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ బిజినెస్లో ఎటువంటి హెల్ప్ కావాలి